ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి కష్టాలు తీరాలి, అలాగే సుఖాలు కావాలి అంటే డబ్బు కావాలి. డబ్బు కావాలి అని అంటే సాక్షాత్తు అమ్మవారైన లక్ష్మీదేవిని, తర్వాత వెంకటేశ్వర స్వామిని, తర్వాత గోదాదేవిని పట్టుకోవాలి. ఏ అవతారం ఎత్తినా సరే, వెంకటేశ్వర స్వామి ఏ అవతారం ఎత్తినా కూడా ఈ తల్లులిద్దరు పక్క పక్కన ఉంటాం, అలాగే మనం సేవించుకుంటాం అన్నది మనకు తెలుసు. మనకి భూములు కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా కూడా శ్రీదేవిని భూదేవిని కూడా మనం ఆరాధించుకోవాలి. మనందరికీ కూడా గజలక్ష్మి కాయిన్, మన బాలాజీ వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం గజలక్ష్మి కాయిన్ తీసుకెళ్ళడం, వాళ్ళు ఆరాధించుకున్న తర్వాత అమ్మ బాగుందని చెప్పడం కూడా నాకు జరిగింది. అలాగే ఇప్పుడు నేను గజలక్ష్మి కాయిన్తో పాటు మనకి గోదాదేవిని కూడా, ఇంట్లో వెండి గోదాదేవిని కూడా ఆరాధించుకుంటే చక్కగా ఇంట్లో ప్రశాంతత, రూపాయలకు లోటు లేకుండా. అందులోనూ మీకు నేను ఎప్పుడు చెప్తుంటాను, మా గురువుగారు చెప్పేవారు, గోదాదేవిని గనక ఆరాధించని ఇంట్లో గోదావులు నిండేలాగా డబ్బు వస్తూనే ఉంటుంది అని అన్నారు. అంటే మనం చేసే దాన్ని బట్టి, ఆ తల్లి పాదాల మీద మనసు పెట్టి పూజించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం అనేది మనకి శీఘ్రంగా కలుగుతుంది. మీరు ఎవరైనా సరే వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు గనక కనుక్కున్నట్టయితే గోదాదేవి గురించి ఎంతో విశేషంగా చెప్పడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లిని మేము అంత అందంగా ఆరాధిస్తాము, అంత అందంగానూ మమ్మల్ని కరుణిస్తుంది, అందులో సందేహమే లేదు. అయితే మీకు ఎవరికైనా కావాలి అని అంటే కనుక బుక్ చేసుకోండి. మీకు ముందు వీడియోలో నేను ఆ తల్లిని చూపించాను, బుక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అసలు తల్లిని ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధించడం, అటు గజలక్ష్మీదేవిని ఇటు గోదాదేవిని ఆరాధించటం వల్ల మన ఇంట్లో ఎలాంటి రూపాయికి లోటు లేకుండా మెల్లమెల్లగా మనం ఉచ్చస్థితికి ఎలా వెళ్తాము. అందులోనూ మీకు చూడండి, రేపు నాకు దీపావళికి మెయిన్గా నేను దీపావళికి పూజ అనేది చేస్తాను తల్లికి. ఎందుకంటే నిరుడు మనందరికీ కూడా కుబేర యంత్రాలు నేను పంపించాను, ఈ సంవత్సరం అడుగుతున్నారు, కానీ కొంతమందికి మాత్రం చేయించాను నేను. ఆ కుబేర యంత్రాలకు కూడా మీరు దీపావళి 3 రోజుల్లో మీరు ఎలా పూజ చేయాలి ఆ యంత్రానికి అన్నది నేను చెప్తాను. అలాగే గజలక్ష్మి కాయిన్కి కూడా మీరు ఎలా చేయాలన్నది నేను చెప్తాను. అలాగే మనకి ఇంక ఈ గోదాదేవి కూడా ఉందనుకోండి, ఈ తల్లిని కూడా మీరు ఎలా ఆరాధించాలి అన్నది కూడా నేను చెప్తాను. అందులోనూ 3 రోజులు అంటే దీపావళి 3 రోజులు పూజ చేసేసిన తర్వాత గబగబా ప్యాకింగ్లు చేసి మీకు పంపించేస్తే మీ దగ్గరికి ధనుర్మాసం వచ్చేటప్పటికి ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరి ఇంటికి కనుక ఆ తల్లి వచ్చేస్తే కనుక అప్పుడు నేను చెప్తాను ఆ తల్లిని ఎలా ఆరాధిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది నిలబడుతుంది, స్థిరంగా ఉంటుంది. చూడండి, నేను బీరువా చెప్పాననేసి బీరువా పెట్టుకున్నాక చాలా బాగుందమ్మా అన్నారు. మీరు బీరువాలో పెట్టుకోవచ్చు, పరసలో పెట్టుకోవచ్చు, ఈ దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. గోదాదేవిని ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ గోదావులు నింపుతుంది, అంటే ఆ తల్లి ఆకర్షింపబడుతుంది, డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది. కానీ ఈ తల్లిని చేయించాలనేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే ఆఖరికి నాకు ఇప్పుడు ఈ తల్లి చెన్నైలో చేయించడం ద్వారా మీ అందరికీ నేను పంపించగలుగుతున్నాను, అందులోనూ నేను చేయించుకోగలిగాను. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అలాగే మీరు రిప్లై ఇవ్వడం అంటే 1 రోజు 2 రోజులు టైం పడుతుంది, మీరేం కంగారు పడదు, ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తారు. అలాగే మీరు తెప్పించుకోవాల్సింది ఏంటంటే నాకు దీపావళికి అయిపోవాలి, అంటే దీపావళికి ముందే మీరు తెప్పించుకునే వాళ్ళు ఎవరైనా సరే తెప్పించుకుంటే మీ గోత్రనామాలతోటి చక్కగా నేను పూజ అనేది చేయించేయడం అనేది ఉంటుంది. సరే, పరిహారాల్లో కనుక వెళ్ళినట్టయితే కార్తీక మాసంలో, మనకి కార్తీక మాసం వస్తుంది కదమ్మా, కార్తీక మాసంలో సునాయసంగా మనకి ఉన్న గ్రహదోషాలన్నిటిని ఈజీగా పోగొట్టుకోవాలంటే, మరి మీకు ఎప్పుడూ నేను చెప్తున్నాను గ్రహదోషాలు పోగొట్టాలి అని అంటే శివయ్యను మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. శివయ్యను పట్టుకుంటేనే మనకి, మనందరికీ ఆయన తండ్రి, విష్ణుమూర్తి భర్త. కాబట్టి ఇప్పుడు మనకి కార్తీక మాసంలో శివకేశవుల్ని ఇద్దరిని పూజిస్తారు, కానీ ఎక్కువగా మనకి శివయ్య గురించే మనకి అందరికీ తెలుసు. కాబట్టి మనం శివయ్యను గనక, ఇప్పుడు నేను చెప్పినట్టు గనక శివాలయంలో నేను చెప్పిన ప్రదక్షిణ గనక మీరు చేసినట్టయితేనండి, మీకు నవగ్రహ దోషాలే కాదు, జన్మ జన్మాంతం మనం కొన్ని దోషాలని, అంటే పూర్వజన్మలో ఏ పాపం చేస్తామో ఏం చేస్తామో తెలీదు, వాటిని తీసుకుని ఈ జన్మలోకి వచ్చి ఈ జన్మలో కొన్ని పాపాలు చేసుకుని అలాగ మనం ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా రకాల కష్టాలు పడుతూ ఉంటాం.
కాబట్టి ఇంకొకటి ఏంటంటే తెలిసి తెలియకుండా మనం ఏదైనా తప్పులు చేసినా ఆ తప్పులు క్షమించమని ఆ భగవంతుణ్ణి వేడుకొని అలాగే ఈ గ్రహ దోషాలు నాకు లేకుండా చెయ్యినాయన అని అనుకుంటే గనక ఇప్పుడు నేను చెప్పిన ప్రదక్షిణ గనక మీరు చేసినట్టయితే ఈజీగా మీకు ఎన్ని రోజులు చేయాలి అంటే 40 రోజులు పెట్టుకోండి కార్తీక మాసం మొదలు మీరు 40 రోజులు అంటే కార్తీక మాసం మనకి 30 రోజులే కాబట్టి 30 రోజులు వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులు మీరు పెట్టుకోండి అంటే మండలం దీక్ష పెట్టుకోవాలి అలా గనక మీరు నేను చెప్పినట్టుగా చండీ ప్రదక్షిణ చేసినట్టయితే చండీ ప్రదక్షిణ ఎలా చేయాలి ఏంటన్నది మీకు నేను చెప్తాను చండీ ప్రదక్షిణ చేసినట్టయితే గనక మీకు ఉన్న సమస్యలు అలాగే గ్రహ దోషాలు అలాగే కష్టాలు విపరీతమైన మానసిక ఒత్తిడి ఇట్లన్నిటి నుంచి కూడా ఈ బోళా శంకరుడు చక్కగా తప్పిస్తారు ఇదందరికీ తెలిసిన విషయం అందులోను అందరూ ప్రదక్షిణ చేస్తారు ప్రదక్షిణ అంటే మామూలుగా ధ్వజస్తంభం కాడి నుంచి చుట్టూ రౌండ్లు తిరిగేస్తుంటారు కానీ చండీ ప్రదక్షిణ అంటే అలా కాదు చండీ ప్రదక్షిణ గనక మనం చేసినట్టయితే అంటండి సాక్షాత్తు భూలోకంలో అంటే ఎక్కడెక్కడ స్వయంభూగా స్వామివారు వెలిసారో ఆయన్ని చుట్టూ తిరిగిన ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది అందులోను సాక్షాత్తు కైలాసంలో ఉన్న మహాశివుడికి మీరు చండీ ప్రదక్షిణ గనక చేసినట్టే అయితే ఆయనకే తిరిగిన ప్రదక్షిణ అంటే ఆ కైలాసంలో ఉన్న మహాశివుడికి ఆ పార్వతీదేవికి ఆ ప్రమద గణాలకి అన్నిటికీ కూడా మీరు ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని మీ ఖాతాలోకి ఇస్తారంట ఆయన అయితే చండీ ప్రదక్షిణ ఎలా చేయాలి నేను జాగ్రత్తగా చెప్తాను మీకు అర్థమైతే మీకు అర్థం చేసుకుని అలా చేస్తే చేయండి లేదు అని అనుకుంటే గనక చండీ ప్రదక్షిణ చేయాలి అని అనుకున్న వాళ్ళు శివాలయానికి ముందే వెళ్ళి ఎవరైనా అక్కడ పంతులు గారు ఉంటే వాళ్ళని అడగండి అడిగితే గనక వాళ్ళు చెప్తారు చెప్పిన దాన్ని బట్టి గుర్తుంచుకుని మీరు కార్తీక మాసం మొదలు కాడి నుంచి మీరు 40 రోజులు దీక్ష కింద మీరు తిరగండి అయితే తిరిగేటప్పుడు ఏం చేస్తారంటే ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఆళ్ళనే ఏళ్ళతోటి మాట్లాడకుండా హాయ్ బాయ్లు చెప్పుకుంటా ఎప్పుడూ తిరగకూడదు ఎప్పుడు ఎలా తిరగాలి అని అంటే మనం ఒక అష్ట అదేంటి పంచాక్షరి మంత్రాన్ని ఆ స్వామివారిది ఏదో ఒక మంత్రాన్ని ఓం నమ శివాయనో లేదంటే శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర అనుకునో ఇలాగా మీ ఇష్టం మీరు ఏదైనా సరే ఒక శివుడికి సంబంధించిన ఒక మంత్రాన్ని పట్టుకొని ఫస్ట్ మీకున్న కష్టాలన్నిటిని చెప్పుకొని వినాయకుడికి దండం పెట్టుకొని అప్పుడు ఈ మంత్రాన్ని చదువుకుంటూ ప్రదక్షిణ గనక చేసినట్టయితే అప్పుడు స్వామివారు అంటే నిర్మలమైన మనసుతోటి వీడి భక్తి ఎంత ఉంది అనేసి ఆయన పరీక్ష పెట్టి మీరు కోరికిన కోరికలు తీర్చేస్తారు సరే మీ కోరికలు సులువుగా ఉండాలండి భారీగా పెట్టేసుకోకండి కోరికలు అంటే ఓకే చండీ ప్రదక్షిణ ఎలా చేయాలంటే చూడండి శివాలయంలో శివుడు ఇలాగ అంటే గుడి ఇలా ఉంది మనకి ధ్వజస్తంభం ఇది స్వామివారు ఇక్కడ ఉన్నారు ఇటు పక్కన స్వామివారికి అభిషేకం చేసిన నీళ్లు అన్నీ కూడా ఈ పక్క నుంచి ద్వారం గుండా ఇక్కడికి వస్తాయి మీరు జాగ్రత్తగా నేను చెప్పినట్టు కనుక చూస్తే నన్ను గనక చూసినట్టయితే మీకు అర్థమవుతుంది ఏ ఇలాగ శివయ్య ఇక్కడ ఉన్నారు కదా ధ్వజస్తంభం ఇక్కడ ఉంది మనం ఏం చేయాలంటే చండీ ప్రదక్షిణ చేయాలంటే ఇక్కడికి వచ్చి ధ్వజస్తంభం దగ్గర ఫస్ట్ మనం శిరసు ఉంచి నమస్కారం చేసుకోవాలి స్వామి నేను ఈ ఫలితం కోసం నాకు ఈ కోరిక తీరాలనేసి మిమ్మల్ని నేను సేవించుకుంటున్నాను మీకు నేను చండీ ప్రదక్షిణ చేస్తాను కాబట్టి నా కోరిన కోరికలు తీర్చనాయన నేను 40 రోజులు దీక్షగా చెయ్యాలి ఏ ఆటంకం లేకుండా చూడనాయన అనేసి నందీశ్వరుడికిని తర్వాత శివయ్యకి ఒక నమస్కారం విఘ్నేశ్వరుడికి ఒక నమస్కారం చేసి ఇక్కడ ధ్వజస్తంభం కాడి నుంచి స్లోగా మీరు స్పీడ్గా తిరగండి స్లోగా అడుగులు అడిగేసుకుంటూ మీరు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటే ఇలాగా చుట్టుకుంటూ ఇక్కడికి రండి ఇక్కడేంటి స్వామివారికి అభిషేకం చేసిన నీళ్లు అలాగే పాలు ఇవన్నీ వస్తాయి కదండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక నమస్కారం చేసుకోండి ఇక్కడ నమస్కారం చేసుకుని మళ్ళీ ఇలా వెనక్కి తిరగండి ఇలా వెనక్కి తిరిగి మళ్ళీ స్లోగా మీరు ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేయండి అంటే ధ్వజస్తంభం కాడి నుంచి స్లోగా మళ్ళీ ఇక్కడికి రావాలి ఇక్కడ ఇది ఎక్కడైతే అభిషేకం వాటర్ వస్తుందో అక్కడి నుంచి మళ్ళీ స్లోగా తిరుగుతూ మీరు ధ్వజస్తంభం కాడికి రావాలి ఇలాగ 9 ప్రదక్షిణలు అంటే ఇలా వెళ్ళింది ఒక ప్రదక్షిణ ఇలా వచ్చింది ఒక ప్రదక్షిణ ఇలాగ అయితే మీరు ఇలా ప్రదక్షిణ చేసేటప్పుడు అక్కడ వాళ్ళు మిమ్మల్ని చూసి అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే నవ్వుతారు
ఏంటి ఇలా తిరుగుతున్నారు మా మేము ప్రదక్షిణ చేస్తుంటే మాకు ఎదురొస్తున్నారు ఏంటని నవ్వుతారు. నవ్వితే నవ్వనివ్వండి, ఏం పర్వాలేదు, నవ్వి నాకు చేనే పండుతుంది అది. కానీ దానికి మీరు ఎక్కువగా ఇది కింద చెప్పకండి, కామ్గా సైలెంట్గా ఉండండి, ఎక్కువ మాట్లాడకండి. అందులోనూ ప్రదక్షిణ చేసేటప్పుడు అసలు మాట్లాడకుండా ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. అలాగా ఒక చుట్టు రెండో చుట్టు, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేది రెండోసారి అవుతుంది, మళ్ళీ ముందుకెళ్ళేది మూడోసారి అవుతుంది. ఇలాగనమాట 9 ప్రదక్షిణాలు చేయండి. 9 ప్రదక్షిణాలు చేసి అక్కడ కాసేపు కూర్చుని మీరు ఏదో ఒకటి పండు పొలమో పాలు ఏదో ఒకటి, స్వామివారికి బిల్వ దళాలంటే చాలా ఇష్టం కదా, బిల్వ దళాలు ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళండి. రోజు వెళ్ళినప్పుడల్లా వెళ్ళి స్వామివారికి ప్రదక్షిణ చేసేసి స్వామివారిని అమ్మవారిని అందరినీ దర్శనం చేసుకుని అక్కడ నవగ్రహాలు ఉంటాయి వాళ్ళకి కూడా నమస్కారం చేసుకుని మీరు చక్కగా ఇంటికి వచ్చేయండి. ఎప్పుడు చేస్తారు అని అంటే కనుక మనం శివయ్యని దర్శనం చేసుకోవాలి అంటే మనకి అదేంటి, సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు చూసారా, ప్రదోష వేళ అంటారు. ఆ టైంలో కనుక దర్శనం చేసుకున్నట్టయితే విశేషమైన అనుగ్రహాన్ని ఆయన చాలా సంతోషంగా చాలా ప్రశాంతంగా ఉంటారంట. ఆ టైంలో మనం కోరుకున్నాం అనుకోండి, ఈజీగా తీర్చేస్తారు. కాబట్టి మనం మీరు ఎప్పుడు చేయాలి చండీ ప్రదక్షిణ అంటే, వృద్ధుడు చేసేవాళ్ళు చేస్తాను కుదరదు అంటే చెయ్యండి, నేను కాదన్న, కానీ ప్రదోష వేళలో కనుక చేసినట్టయితే ఎక్కువ ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అలాగే ఇప్పుడు మనకి ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్ కారణంగా మరి గుళ్ళోకి ఎక్కువ జనాన్ని రానిస్తున్నారో రానివ్వట్లేదు, జాగ్రత్తగా చూసుకుని చెయ్యండి. నేను చెప్పాననేసి చేసేయకండి, ఎందుకంటే అందులోనూ కార్తీక మాసం అంటే మనందరం కూడా ఒక రకంగా శివుణ్ణి ఆరాధించడం కోసం పొలవమంట వెళ్ళిపోతాం, మళ్ళీ ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా చూసుకుని ప్రదక్షిణ చేసి ఆరోగ్యాన్ని కూడా ఆయనే ఇవ్వాలి కాబట్టి ఆయన్నే ఇమ్మని వేడుకోండి. మనందరం కూడా కార్తీక మాసంలో మనకు వచ్చే కష్టాలే కాదు, నవగ్రహ దోషాలే కాదు, ఏదైనా సరే ఆ బోళా శంకరుడికి చెప్పుకొని ఈజీగా తీర్చేసుకుందాం. జై శ్రీమాన్.